So dear students and parents, welcome to Dr. TCS Career Guidance. What next after 10th class? Series lo bhagamga idu rendo video. So meer first video chudanatlayite description lo link isthanu. Aa video kuda meer chudandi. Idi special ga average and below average students anamata. 10th class ayipoyina tarvata ippudiki mee intiki dadapu intermediate college anni vachi tirugutune untayi. Admission process anedi kuda complete ayipothundi. బట్ పేరెంట్కి ఏంటంటే ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ కన్విన్స్ అయిపోయి పిల్లల యొక్క స్కిల్స్ ఉన్నాయా లేదా లేకపోతే పిల్లవాడు రేపు ఆ కోచింగ్ తట్టుకోగలుగుతారా లేదని ఆలోచించకుండా వారికి ఉన్నటువంటి ఆశ పాపం. సో ఆశతోనే పిల్లల్ని జాయిన్ చేస్తారు కానీ బట్ ప్రాక్టికల్గా మాత్రం బయట కాంపిటీషన్ చాలా ఉంది. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలనుకున్నట్లయితే పిల్లల స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది, మ్యాథమెటికల్ స్కిల్స్ ఇవన్నీ. సో అవన్నీ లేనప్పుడు మాత్రం మీరు అటువైపు కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అన్నమాట కొన్ని విషయాలు. అంటే పిల్లగాడు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే ఎటువంటి కోర్స్ అయితే తనకు బెటర్ ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఏ గ్రూప్లో జాయిన్ కావాలి, సో మాకున్నటువంటి స్కిల్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో మీరు మీ ఇంటి వద్దనే ఒక 1 అవర్ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ పీసీలో కానీ కంప్యూటర్స్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఒక 1 అవర్ మాత్రం రాసినట్లయితే నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారము మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, మీకు రేపు ఇంటర్లో కానీ లేదా డిప్లొమా కానీ ఐటీఐ కానీ మీకు ఏది సూటబుల్ అవుతుంది, ఈవెన్ ఐఐటి జేఈ కోచింగ్కి మీరు ఆ ఎలిజిబిలిటీ ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మొత్తం కూడా మన యొక్క టెస్ట్ ద్వారా మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్కి రావచ్చు. మీరు ఫర్దర్గా 10th క్లాస్ తర్వాత తీసుకునేటువంటి గ్రూపే మీ లైఫ్లో మిమ్మల్ని డిసైడ్ చేసేది కాబట్టి ఈ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఎంత ఉపయోగపడుతుంది. ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను మీరు కాంటాక్ట్ కావచ్చు. అయితే ఇది ఈ వీడియో నేను నా లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చూసి మీకు చేస్తున్నటువంటి వీడియో అనమాట. ఎందుకంటే మనం ఏ చదువు చదివినప్పటికీ కూడా రేపు మనకు కావాల్సిందంటే లైఫ్లో సెటిల్మెంట్ కావటం, అది చాలామందికి ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేయాలని ఉంటుందన్నమాట, వాటిల్లో త్వరగా సెటిల్ కావటం అనమాట. అండ్ మనం కూడా మంచి స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి గ్రూప్స్ తీసుకోవచ్చు, మనం మంచి కోచింగ్లకు వెళ్ళవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి స్కిల్స్ అనేవి కొంత తక్కువ ఉంటుందో వారితో పోటీ పడలేము మనము అనుకున్న పక్షంలో, అయినప్పటికీ కూడా మేము కూడా రేపు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేయాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేంటంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ అందరికీ తెలిసిందే వొకేషనల్ కోర్సెస్ అండ్ ఐటీఐ వీటన్నిటిని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అన్నమాట. కానీ ఎప్పుడు కూడా మీరు కొంచెం యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉండి కొంచెం కష్టపడతా టెక్నికల్గా నేను అన్నీ నేర్చుకుంటా అంటే ఐటీఐలో మీకు మంచి మంచి బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఆటోమొబైల్, అదేవిధంగా ఈ మధ్య మీకు రోబోటిక్స్ ఒకటి వచ్చింది. సో ఇలాంటి బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ మనకి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అనేవి మనకి ఆర్ఆర్బీలో జాబ్స్కి చాలా ఉపయోగపడతాయి మీకు. అదేవిధంగా మీరు వొకేషనల్ కోర్స్ అని చెప్పేసి మీకు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంటుంది, అది కూడా ఇంటర్లో అనే 2 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. అది కూడా మీరు చేసుకోవచ్చు. అది చేసుకున్న తర్వాత మీరు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసుకుంటే మీరు తర్వాత బీటెక్ అని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఐటీఐ కానీ వొకేషనల్ కోర్స్ ఎక్కువ అని చెప్పేసి మీకు ఐటీఐ మీద, డిప్లొమా మీద, బీటెక్ మీద జాబ్స్ మీరు ఎప్పుడైనా పరిశీలించినట్లయితే ఒక ఏఈస్ అనేది ఒక 200 మంది కావాలనుకున్నప్పుడు సబ్ ఇంజనీర్స్ అనేది మాత్రం ఒక 400 మంది అవసరం ఉంటుంది. సబ్ ఇంజనీర్స్ అనేది 400 కావాలనుకున్నప్పుడు ఈ ఐటీఐ మీద, ఈ వొకేషనల్ కోర్స్ మీద ఎలక్ట్రీషియన్ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు 1000-1500 పోస్టులు అనేవి ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి అక్కడ మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి ఫ్యాకల్టీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి దాని తర్వాత డిప్లొమా చేసి దాని తర్వాత బీటెక్ చేసి ఎంటెక్ చేసి సో తను టీచింగ్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి అయితే ఐటీఐ మీద పడేటువంటి లైన్మెన్ జాబ్కి తను క్రాక్ చేయగలిగాను అన్నమాట. అదేవిధంగా నా ఫ్రెండ్ వల్ల బాబు ఒక అతను ఉన్నాడు, అతను ఐటీఐ చేశాడు, మెకానికల్ ఫిట్టర్ చేశాడు, దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాడు, దాని తర్వాత బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు అన్నమాట. సో ఈ బీటెక్ మీద రాలే తనకి, డిప్లొమా మీద జాబ్ రాలే, కానీ తనకి ఐటీఐ మీద సింగరేణిలో జాబ్ వచ్చింది. ఈరోజు తను వచ్చేసి ఐటీఐ మీద వచ్చిన తర్వాత ఇంటర్నల్గా జాబ్స్ అనేది రాసి ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది తను ఎక్కడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి ఫోర్మెన్ అయ్యాడు అన్నమాట.
ఫోర్ మెన్ తర్వాత సబ్ ఇంజనీర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక సెక్టార్లో మనం త్వరగా ఎంటర్ కావాలనుకున్నట్లయితే ఎంత లోయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అంత ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే మీరు మాకు ఈ ఐఐటీలు ఎన్ఐటీలు మా వల్ల కాదు, సో ఇంజనీరింగ్ అనేది మా వల్ల కాదు అనుకున్నప్పుడు మీరు ఇంజనీరింగ్ ఈ విధంగా చేయొచ్చన్నమాట. ఎందుకంటే మీరు ఐటీఐ చేసినటువంటి స్టూడెంట్స్కి డిప్లొమాలో సెకండ్ ఇయర్లో మీరు రావచ్చు. డిప్లొమా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు బీటెక్ అనేది కూడా దాదాపు మీరు 3 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే అటు బీటెక్ 3 ఇయర్స్, ఇటు డిప్లొమా 2 ఇయర్స్, మీకు వచ్చేసి ఐటీఐ 2 ఇయర్స్ అంటారు. అంటే 1 ఇయర్ కనుక మీరు ఎక్స్ట్రా చదివినట్లయితే అంటే ఐటీఐ మీద పడినటువంటి పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది, డిప్లొమా మీద పడినటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది, బ్రే బీటెక్ మీద పడినటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు ఎంటెక్లు పిహెచ్లు అవసరం లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. బట్ మీకు ఇక్కడ 3 వేస్ ఉన్నాయన్నమాట. అంటే మీకు ఏదైనా ఐటీఐ, డిప్లొమా, బీటెక్, 3 డిటి సర్టిఫికేట్స్ మీద మీరు రేపు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ని కూడా నేను చూశాను అనమాట, బీటెక్ అయిన తర్వాత కూడా ఐటీఐ చేసుకుని కూడా నేను చూశాను. ఎందుకంటే జాబ్స్ అనేవి ఈ రోజున అక్కడ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి, అంటే లోయర్ గ్రేడ్స్లో ఎక్కువ ఉంటున్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు శాలరీస్ అనేవి కూడా గవర్నమెంట్ సెక్టర్లో కూడా మంచి శాలరీస్ ఉన్నాయి. ఈవెన్ లైన్మెన్కి కూడా 50,000 ఉంటుంది, మినిమం 40 to 50,000 ఉంటుంది. ఆర్ఆర్బీలో కూడా మీకు లోకో పైలట్ అనేది డిప్లొమా, ఒకప్పుడు డిప్లొమా ఉండేది, బట్ ఇప్పుడు బీటెక్ మిస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వొకేషనల్ కోర్సెస్ మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్జెక్ట్స్తో పాటు ఏది ఎక్కడ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ వొకేషనల్ కోర్స్ చేస్తే ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మీరు చూసుకొని దాంతోపాటు మీరు ఆ కోర్సులు చేసుకుంటూ కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్ కోర్స్ చేస్తున్నారు అనుకోండి, కోర్స్ అనేది కాకుండా మీ ఖాళీ టైంలో హౌస్ వైరింగ్ కానివ్వండి, మోటార్ వైండింగ్ కానివ్వండి, ఇలాంటివి అనేది కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే రేపు ఆ సెక్టార్లో జాబు చేయొచ్చు. లేదంటే మీరే ఒక బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మరి మెకానికల్ ఉన్నదనుకోండి, బైక్స్ ఎట్లా మెకానిజం చేయాల్సి ఉంటుంది, బైక్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి, కార్లో ఏ పార్ట్స్ ఉంటాయి, రేపు మీరే ఒక సర్వీసింగ్ సెంటర్ కూడా పెట్టేట అవకాశం ఉంది. అందరం కూడా ఎప్పుడు కూడా జాబ్స్ అని చూడద్దు అనమాట. సో ఇటువంటివి కూడా చేసుకోవచ్చు. డ్రాప్ షిప్మెంట్ సివిల్ అనుకోండి, మీ అందరూ తెలిసిందే రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది అనేది, బిల్డింగ్స్ ఎలా కనెక్షన్ చేస్తారు అనేది, మీరే కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని కూడా మీరే కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్స్ మీరే కట్టియచ్చు అనమాట. అంటే ఒక బిజినెస్ పరంగా కూడా మీరు ఆలోచించవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమందికి స్టడీస్లో తక్కువ ఉన్నా కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, మంచిగా జనాలతో కలిసిపోయి వారి యొక్క టాలెంట్తో ఎదుటి వాళ్ళని ఒప్పించే టాలెంట్ ఉంటుంది అనమాట. కొంచెం స్టడీస్లో తక్కువ ఉన్న పిల్లలకి అదర్ యాక్టివిటీస్ బాగుంటాయి కాబట్టి అవి ఏంటో మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని ఇటువంటి కోర్సెస్ చేసినట్లయితే మీరు లైఫ్లో సెటిల్ అవుతారు. చాలామందిని చూశాను నేను కేటీపీఎస్లో, మన విజయవాడ విటిపిఎస్లో ఎంతోమంది కూడా ఐటీఐ మీద జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత డిప్లొమా చేసి ఉన్నారనమాట. ప్రమోషన్స్ కూడా మీకు తొందరగా వస్తాయి. మీకు ఓపిక ఉంటే ఐటీఐ డిప్లొమా బీటెక్ చేస్తే, బీటెక్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ డిప్లొమా లెవెల్లో జాబ్స్, అదేవిధంగా ఐటీఐ లెవెల్లో జాబ్స్ మీరు ఈజీగా కొట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది చేయకూడదు, ఓకేనా? సో కాబట్టి ఇటువంటి కోర్సెస్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు కొంచెం స్టడీస్లో వీక్ ఉన్నట్లయితే ఇటువంటి కోర్సెస్ చేయండి, మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. సో ఈ వీడియో నేను నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.